ఇక్కడ మేము వేరావల సోమనాథ్ డిస్టిక్ లో వలసకు పోయి 7 మాసాలు 20 రోజులు దగ్గర వెళ్ళి పూర్తి కాబోతుంది. కరోనా వైరస్ వచ్చి మే 22వ తేదీన లాక్డౌన్ చేయడం జరిగింది. ఇక్కడ 25వ ఆల్రెడీ శీల నుండి సముద్రం నుండి వండికొచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మెయిన్ మాత్రం ప్రాబ్లం ఏంటంటే వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ అలాగనే రాషన్ కూడా మాకు తినడానికి సరైన సదుపాయం కూడా లేదు. ఇక్కడ ఆల్రెడీగా ఎక్కడైతే మేము మా సుమారు శ్రీకాకుళం జిల్లా అలానే విశాఖపట్నం విజయనగరం టోటల్ 7000 పైగా మత్స్యకారులను గుజరాత్ లో చిక్కుకున్నాం కరోనా వైరస్ కోసం. దయచేసి మీరు మాకు వాటర్ మరియు తినడానికి రాసిన సౌకర్యం కల్పిస్తారని మరీ కోరుతున్నాం. మాకు ఇప్పుడు ఎక్కువ మెయిన్ ఇబ్బంది పడేది ఏంటంటే వాటర్ సార్. ఈ 20 రోజులకు ఒకసారి స్నానం చేయడం చాలా కష్టం అవుతుంది. ఈ కరోనా వైరస్ వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు, సబ్బుతో చేతులు కడుక్కోమంటున్నారు. కనీసం మాకు తాగడానికి వాటర్ లేనప్పుడు మీరు ఏ డిస్టెన్స్ ఏ సబ్బుతో కాళ్ళు చేతులు కడుక్కున్నాం సార్. కనీసం మాకు మేము కప్పుకున్న రగ్గులు 8 నెలలు అవుతుందండి. 8 నెలలు ఒకే రగ్గు కప్పుకుంటున్నాం మేము. వేరే మేము బట్టలు మార్చుకోవడం స్నానం చేయడానికి వాటరే మాకు లేదు. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇక్కడ కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మీకు ఏదైనా ఇబ్బంది అయితే మా నుండి మీకు సప్లై చేస్తామని అన్నారు. సుమారు ఇక్కడ 10,000 బోట్లు పైగా ఉంటాయి సార్. వాళ్ళు సప్లై చేస్తానని అంటున్నారు. మేము కనీసం మా మోటాబాయిలో తెలుగు వాళ్ళందరం పైకి ఎక్కేసి 3 రోజులు ధర్నా చేస్తే ఒకసేపు కూడా మమ్మల్ని ఆదరించే వాళ్ళు కనిపించట్లేదు. మా ఇండివిజువల్ గా మేము వాళ్ళతో కలిసి మా కష్టభావాలని చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమి మాకు స్పందించలేదు. ఏమంటే మేము కరోనా నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్నటువంటి తెలుగు మత్స్యకారులు గత 35 రోజులుగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని మన తెలుగు రాష్ట్రాలకు తరలించడం కోసం ఈరోజు గుజరాత్ ప్రభుత్వం ముఖ్యమంత్రితో, గుజరాత్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో, గత రాత్రి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో మాట్లాడి ఈరోజు బస్సులు మరి ఏర్పాటు చేసి మత్స్యకారులందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకారులందరినీ కూడా హెల్త్ చెకప్ చేయించి ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో, కరోనాకు సంబంధించినటువంటి ఇబ్బంది లేనటువంటి మత్స్యకార్మికులందరినీ కూడా మరి గుజరాత్ నుంచి గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి యొక్క సూచన మేరకు వారందరినీ పంపిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఒక 26 బస్సులు బయలుదేరి వెళ్ళాయి. మరికొన్ని బస్సులు రాత్రికి బయలుదేరుతాయి, మరికొన్ని బస్సులు రేపు కూడా బయలుదేరుతాయి. వాళ్ళందరినీ పూర్తిగా హెల్త్ చెకప్ చేయించి పంపిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి 2 రోజులకు కావాల్సినటువంటి ఆహార వస్తువుల ప్యాకెట్ ప్రతి బస్సుకు గుజరాత్ ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జిని ఈ రకంగా ఏర్పాటు చేసి ఆ కార్మికుల యొక్క కోరిక మేరకు మేమందరినీ మరి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి పంపించడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. గత 2 రోజులుగా ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేసి కార్మికులను తెలుగు రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేయడమైనవి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.